12 నుంచి 18 ఏళ్ల వారి కోసం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన కరోనా టీకా త్వరలో అందుబాటులోకి రానుందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోరా వెల్లడించారు. పిల్లలపై జైడస్ క్యాడిలా చేస్తున్న టీకా ట్రయల్స్ దాదాపు పూర్తయినట్లు ఆయన చెప్పారు. జులై చివరిలో లేదా ఆగస్టులో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని అరోరా చెప్పారు. దేశంలో థర్డ్ వేవ్ ఆలస్యంగా రావచ్చని ఐసీఎంఆర్ చెప్పిందన్న ఎన్కే అరోరా దేశమంతా వ్యాక్సినేషన్ కు 6 నుంచి 8 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. మరోవైపు 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై భారత్ బయోటెక్ చేస్తున్న కోవాక్సిన్ టీకాల 2-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశముందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. డీసీజీఐ అనుమతి పొందగానే కోవాక్సిన్ మార్కెట్లోకి రానుందని చెప్పారు. వీటికి ముందే ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముందని గులేరియా అంచనా వేశారు.